తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొలిటికల్గా గట్టి సవాల్ దశను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే ఓవైపు గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటమి మరోవైపు ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే ఇదే క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మ తిరిగిపోయే షాకిస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరారు అంతేకాకుండా తనపై టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సంచలన ప్రకటన చేశారు ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని ఆయన తేల్చి చెప్పారు విశాఖలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని వాసుపల్లి గణేష్ ప్రకటించారు వచ్చే విశాఖ మేయర్ ఎన్నికల్లో నూరు శాతం సీట్లు గెలిపించుకునేలా కృషి చేసి జగన్కు కానుకగా ఇస్తానని అన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఎమ్మెల్యే గణేష్ వైసీపీలో చేరడంలో కీలక పాత్ర పోషించిన వారిలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు ఓవైపు చంద్రబాబుకు షాకిచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించిన వల్లభనేని దానికి కొనసాగింపుగా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు ఇలాంటి తరుణంలో సదరు టీడీపీ నేతల బీపీ మరింత పెంచేలా తాజాగా వంశీ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీకి ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షులైతే చంద్రబాబు భూస్థాపిత అధ్యక్షుడని మండిపడ్డారు ఇంతటితో ఆగకుండా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వల్లనే టీడీపీ ఇరవై మూడు సీట్లకు పడిపోయిందని మండిపడ్డారు లోకేష్ వల్లే ఇప్పటికే తెలంగాణలో టీడీపీ క్లోజ్ అయిపోయిందని ఇక ఏపీలోనూ మూతపడుతుందని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు డెబ్బై రెండు ఏళ్ల వయసు అని పేర్కొన్న వంశీ ఆయన శాశ్వతంగా ఉండరని అన్నారు అలానే లోకేష్ బరువుకు టీడీపీ మునిగిపోయిందని వ్యాఖ్యానించారు మూతపడే పార్టీలో ఉండాలని ఎమ్మెల్యేలు ఎందుకు అనుకుంటారు అని వంశీ ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మమ్మల్ని చేర్చుకోవడం లేదు మేము ఇష్టపడి సంఘీభావం తెలిపామని వంశీ పేర్కొన్నారు సీఎం జగన్ అంగీకరిస్తే చాలామంది టీడీపీ నుంచి వైసీపీలకు వస్తారని వల్లభనేని వంశీ బాంబు పేల్చారు ఇలా పార్టీ మారేవారు టీడీపీ నుంచి వెళ్లిన వాళ్ళు ద్రోహులైతే వారికి చంద్రబాబు అధ్యక్షుడు అని వంశీ మండిపడ్డారు ఉన్మాదులు ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు లేని వారు మాత్రమే టీడీపీలో ఉన్నారని వల్లభనేని వంశీ ఆరోపించారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు చూపించడానికి చంద్రబాబు నాలుగు వందల కోట్లు ఖర్చు చేశారని అన్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు రావడానికి జయప్రదంగా చంద్రబాబు చేసింది అందరికీ తెలుసునని వల్లభనేని వంశీ అన్నారు